Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Good morning Janasena Party, good afternoon TDP Party, good evening BJP Party. అని చెప్పేసి రకరకాలుగా కూడా మేము మాట్లాడగలుగుతాం. నేను ఒకటే చెప్తున్నాను, జనసేన పార్టీ అంటే ఏదో జోకర్ల సేనలో ఉంది తప్పేసి దానికి ఒక సిద్ధాంతం కానీ ఒక రూపు కానీ ఏ కోసమైనా కనిపించట్లేదు. ఒక్కటే ఉదాహరణ, నిన్న గతంలో ఎప్పుడూ లేని విధంగా గత 35 నుంచి 40 సంవత్సరాల బట్టి నుంచి ఎప్పుడు రానటువంటి వరదలు తెలంగాణను కానీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను కానీ అసలాకుతలం చేస్తుంటే ఈయన గారు వచ్చి అక్కడ రాజకీయం చేస్తారు, మండిపేట వచ్చి రాజకీయం చేస్తాడు. ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. వరదల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి పరామర్శించాలి, మీరు వాళ్ళకి సాంత్వనం చేకూర్చాలి, మీకేం భయం లేదు మేము ఉన్నాము అని చెప్పేసి మాట్లాడాలి. అంతేగాని అధికార యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కానీ మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఫ్లడ్ మానిటరింగ్ లో ఉంటే ఈయన గారు వచ్చి అక్కడికి రాజకీయం చేయడం, రకరకాలుగా మాట్లాడడం చూస్తుంటే నాకు ఆయన తాపత్రయం అంతా ఎట్లా కనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంత బేగా సీఎం చేసేవాళ్ళని చెప్పేసి ఆయన తాపత్రయం కనిపిస్తుంది నాకు. ఏదన్నా అంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, నేను ఎవరితోని నేను ఎందులోని పార్టీని విలీనం చేయను, నేను ఎవరికీ అమ్ముడు పోనని చెప్పేసి. కానీ ఆయన తాపత్రయం మటుకి ముందుగా చంద్రబాబు నాయుడు అర్జెంటుగా సీఎం చేసే వాళ్ళని తాపత్రయం తప్పితే వేరే ఉద్దేశం నాకు కనిపించట్లేదు. గతంలో మాదిరిగా కాకుండా ఒకటే మాట చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు, మీకు మేము ఈరోజు రోడ్ల కోసం 2,205 కోట్ల రూపాయలు రాష్ట్ర రోడ్ల మరమ్మతుల గురించి మొట్టమొదటి ఫేజ్లో ముఖ్యమంత్రి గారు అలాట్ చేయడం జరిగింది. అందులో 60% ఆఫ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి, మిగతా 40% వర్క్స్ కూడా రానున్న ఆగస్టులోగా కంప్లీట్ అవుతాయి. ప్రజెంట్ వర్షం పడుతుంది. మొన్న హైవేలోంచి నేను విజయవాడ నుంచి తుని వెళ్ళాను, తుని వెళ్ళినప్పుడు రోడ్డు బాగానే ఉంది. ఈ 2 రోజులు కురిసిన వర్షానికి మళ్ళీ రిటర్న్ తుని నుంచి విజయవాడ వస్తుంటే రోడ్లు అస్తవ్యస్తంగా తయారైపోయి ఉన్నాయి. 2 రోజుల్లోనే మార్పు వస్తాయి రోడ్స్. ఖచ్చితంగా ప్రతి భాగవన్ రోడ్డు కూడా ఫాలో అప్ చేసి మొట్టమొదటి ఫేజ్లోనే 2,205 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ పనులు పూర్తయిపోయిన వెంటనే రెండో ఫేజ్ కూడా తీసుకుని మొత్తం రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తాం. ఒక్క మాట మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను, ఏంటంటే మీరు గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉండగా ఇదే విధంగా రోడ్స్ని యాస్టాక్ చేసి లేదంటే నిధులు మళ్లిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు నిధులు మళ్లిస్తున్నప్పుడు రోడ్స్ని యాస్టాక్ చేసి చంద్రబాబు నాయుడు ప్రశ్నించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? ఎందుకంటే ప్రతి రోడ్డు లైఫ్ స్పాన్ ఇంతనే ఉంటుంది, 8 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ లైఫ్ స్పాన్ ఉంటుంది. మేము వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అంటే గతంలో మీరు నాణ్యత లేని రోడ్లు వేసి చంద్రబాబు నాయుడు వేస్తే, లేదంటే రోడ్ల కోసం తెచ్చిన డబ్బు పక్కదారి పట్టిస్తే నువ్వు నోట్లో ఏదో పెట్టుకుని ఉండడం వల్ల కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆ రోజు నువ్వు పరిస్థితి ప్రశ్నించుంటే ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఈ విధంగా ఉండదు కదా. మాట్లాడితే మీరు మాట్లాడుతూ ఉంటారు, రోడ్లపై నడిచే వారంతా మహానుభావులు అయిపోరు, పాదయాత్ర చేస్తే మహానుభావులు అయిపోరు. అవును కరెక్టే, రోడ్లపై నడిచే వాళ్ళు అందరూ ప్రతి ఆవారాగాడు మహానుభావుడు అయిపోడు, పాదయాత్ర చేసిన ప్రతి ఆవారాగాడు మహానుభావుడు అయిపోడు. రోడ్డు మీద నడిచి ప్రజల మనసుల్లో స్థానం దక్కించుకుంటే శ్రీ జగన్ గారిలాగా మహానుభావుడు అవుతాడు. అంతేగాని నీలాంటాడో లేకపోతే లోకేష్ లాంటాడో పాదయాత్ర చేసి ప్రతి ఆవారాగాడు కూడా మహానుభావుడు అయిపోడని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి అంటావు, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని చొక్కా పట్టుకుంటే కానీ కిందకి దిగిరారు అని చెప్పేసి మాట్లాడతావు. అంటే గతంలో నిన్ను ఉభయ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో కానీ లేదు గాజువాక్లో కానీ ప్రజలు నేను చొక్కా పట్టుకున్నారా, ప్రజలు నీ కాలర్ పట్టుకున్నారా, లేకపోతే నీ జుత్తు పట్టుకున్నారా? ఒకసారి మాకు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు నీ పార్ట్నర్ నువ్వు కలిసి చంద్రబాబు నాయుడు చేసిన మోసాలకు సమాధానంగా ప్రజలు నీ చొక్కాని నీ జుత్తుని పట్టుకోవడంలో
నీకు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి వచ్చేసింది. జోకర్ మాటలు, జోకర్ కబుర్లు, పనిలేని మాటలు అన్నీ కూడా మాట్లాడితే ఈరోజు పని కనపడుతుంది. ఈరోజు ఎలా ఉందంటే పనిలేని పవన్ కళ్యాణ్ ఒక పిచ్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఏ విధమైన స్టేట్మెంట్స్ అయ్యి వరదలు వచ్చి ప్రజలు అతలాకుతలం అయిపోతే అలా పరామర్శించవలసింది పోయి అక్కడికి వచ్చి రాజకీయం చేస్తున్నాడు. అతను రాజకీయం ఎట్లా ఉందంటే సోమవారం నుంచి మొదలుపెట్టి శుక్రవారం వరకు బాబు కొడుకులు అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ రాజకీయం చేస్తారు. సండే, సాటర్డే సండే ఈ డేట్స్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సాటర్డే సండే నువ్వు మొదలెడతావు. ఒక స్ట్రాటజికల్గా వాళ్ళు సాటర్డే సండే బయటికి కనిపించరు. సాటర్డే సండే నువ్వు నీ కాల్ షీట్లు వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళ గురించి నువ్వు బయటకు వచ్చి లేదా రాబిన్ శర్మ డైరెక్షన్లో లేకపోతే ఏబిఎన్ డైరెక్షన్లోనే తీసుకుని నీకు నోటుకు వచ్చినట్టు నీకు నోటుకు ఏ విధంగా వస్తే ఆ విధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. తింగర మాటలు, పిచ్చి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఒకటైతే నేను చెప్తున్నాను, నేను మనం మాట్లాడుతూ ఉన్నావు, జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు పసిపిల్లల్ని, వృద్ధుల్ని నిమిరిన మాట, వాళ్ళని పలకరించిన మాట ఖచ్చితంగా నిజమే. అది వాళ్ళకు సాంత్వనం చేకూర్చడానికి, వాళ్ళ బాగున్నావా అని పలకరించడానికి. నీలాంటి కామ పిశాచికి ఏం తెలుస్తాయి అటువంటి ఫీలింగ్స్ కానీ, అటువంటి మంచి ఆలోచనలు కానీ? నీ ఆలోచనలు ఎప్పుడు కామంతో కూడుకుని ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి తండ్రి తన ఆడపిల్లలను నీలాంటి వాడు కండు పడకుండా చూడడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తారు. నువ్వు వచ్చి బయటకు వచ్చి నీతులు, ఉపోద్ఘాతాలు చెప్తూ ఉంటావు ప్రజలందరికీ కూడా. ఒకటైతే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మా ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి 24 గంటలు ప్రజలు, వాళ్ళ సంక్షేమం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం తప్పిస్తే వేరే ఆలోచనే ఉండదు. నీకు ఈ ప్రపంచంలో నీ అంత దారుణంగా కులాల గురించి కానీ మతాల గురించి కానీ నీ అన్నిసార్లు మాట్లాడిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఎవ్వరు ఉండరు. మళ్ళీ కులాలు నేను రాజకీయం చేస్తాను, మతాలు నేను రాజకీయం చేస్తానంటారు. ఈరోజు రాష్ట్రంలో జరిగేది కుల మతాలకు అతీతంగా జరిగే రాజకీయం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలన్నీ, బీసీ ఎస్టీ ఓసీ మైనారిటీలు అందరికీ కూడా శాచురేషన్ పద్ధతిలో జగనన్న సుమారు 160,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా అందిస్తే అవి చూడలేని నీలాంటి వాడు అయితేనే, చంద్రబాబు నాయుడు అయితేనే, నీలాంటి వాళ్ళు లేకపోతే ఆ రాబిన్ అయితేనే, ఏబిఎన్ లాంటి వాళ్ళు అయితేనే వాళ్ళు చేసే పనులు ఇవన్నీ, వాళ్ళు చేసే పిచ్చి పనులు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు. ఒక మాట అయితే చెప్తాను పవన్ కళ్యాణ్, ఒక్కసారి నన్ను ఏం మాట్లాడావో ఒకసారి చెక్ చేసుకో, వెరిఫై చేసుకో నన్ను ఏం మాట్లాడతావు నువ్వు. అంబేద్కర్ జిల్లాకి నేను సమర్థిస్తున్నానంటా. స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు జగనన్న పెట్టగానే నువ్వేం మాట్లాడు, ఆ జిల్లాకే పెట్టాలా లేకపోతే అక్కడే పెట్టాలా అని నువ్వు మాట్లాడి నేను మళ్ళీ స్టేజ్ మీద ఏం మాట్లాడతావు? ముందుగా నేనే సమర్థించానని మాట్లాడుతావు. ఏం మాటలు నాకు అర్థమవుతుంది నీ మాటలు అన్నీ కూడా, ఏ విధంగా మాట్లాడుతున్నావో లేదా నీ అభిమానులు ఏ విధంగా ఆలకిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా రాబోయే 2024లో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేని రాజకీయాన్ని చేపిస్తానని చెప్పేసి నువ్వు కానీ నీకు ప్యాకేజ్ ఇచ్చే చంద్రబాబు నాయుడు కానీ ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయాల్లోంచి తరిమికట్టి పరిస్థితి వస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను.